అట్లా గంగమ్మ దగ్గరికి అయితే వచ్చాము. అక్కడైతే టెంపుల్ ఆర్చ్ వచ్చేసి గోపురం అయితే అక్కడికైతే వెళ్దాము. ఇప్పుడు కింద నుంచి పైకి అయితే వెళ్ళాలా. ఇక్కడ ఆలయ చరిత్ర గురించి మీకైతే వివరించాలని అనుకుంటున్నాను. చరిత్ర ఏమనగా 600 సంవత్సరాల క్రితం వచ్చే గోల్కొండ నవాబులు పుంగనూరు ప్రాంతానికి అయితే దండెత్తి వచ్చారు అనమాట. అప్పుడు ఇక్కడ ఈ చుట్టుపక్కల నివసించేటటువంటి గిరిజనులు, గోయలు, కురుగలు ఇలా చాలా అనేక తెగలు వచ్చేసి వారికి భయపడి ఈ కొండపైకి అయితే వచ్చి దాక్కున్నారనమాట. ఎందుచేతంటే వీళ్ళు సంపాదించుకున్న ధనధాన్యాన్ని, ఆడపడుచులను చాలా మటుకు వాళ్ళైతే చాలా ఇదిగా చేశారనమాట. అందువల్ల భయపడి వాళ్ళు ఈ గోయకొండ పైకి వచ్చి నివాసం అయితే ఉన్నారు. అలా కొంతకాలం అయితే జరిగింది. అప్పుడు ఒక పెద్ద కరువు అయితే వచ్చిందనమాట. ఆ కరువులోనే ఒక ముసలావిడ వారి దగ్గరికి అయితే వచ్చింది. వచ్చి, నాయన నాకు కూడా ఒక పూట అన్నం అయితే పెట్టండి అని అడిగింది. అందుకు, మాకే అన్నం లేదు, ఒక పూట అన్నం అయితే పెట్టాము పెద్దామా అని చెప్పారు. ఓకే అని ఉన్నది. అలా ఉంటూ ఆమె రోజు పగులు వీరి దగ్గరే ఉంటూ నైట్ పూట మాత్రం వారికి కనిపించకుండా వెళ్ళేదనమాట. ఇలా కొంతకాలానికి కరువు అయితే వచ్చింది. అప్పుడు వీళ్ళు తిండి లేక కొద్దిగా గన్నేరు పప్పు తెచ్చుకొని ఆ అన్నంలో కలుపుకొని తిని చావాలనుకున్నారు. అప్పుడు ఆ ముసలావిడ వారి దగ్గరికి వచ్చి, ఏం నాయన ఏంటి పరిస్థితి, ఎందుకు మీరు గన్నేరు పప్పు కలుపుకొని తింటున్నారు అని అడగగా వాళ్ళు ఈ నవాబుల గురించి ఆమెకైతే విన్నవించారు. ఆ విన్నవించిన తర్వాత ఆమె, నేను చూసుకుంటాను అని చెప్పిందనమాట. అంటూనే మాయమైపోయింది. తర్వాత వీరు నలువైపులా ఆమెను వెతకసాగారు. అప్పుడు ఒక రాత్రిపూట ఒక గుహలో అయితే ఆమె ఊయలు ఊగుతూ వీరికైతే కనిపించింది. అప్పుడు ఆ వాళ్ళు ఆమె పాదాల మీద పడి శరణు వేడారు. తర్వాత గోల్కొండ రాజును సంహరించాలని చెప్పారు నవాబులను. తర్వాత ఆమె అయితే గోల్కొండ సైన్యాన్ని మొత్తము చంపేసింది. తర్వాత ఆమె ఆవేశం తట్టుకోలేక పెద్ద పెద్ద గుండు వృక్షాలు నరికింది. అప్పుడు బోయలు వచ్చి ఒక నల్ల మేకపోతను అయితే ఆమెకు బలి ఇచ్చారనమాట. అలా అప్పటి నుంచి అయితే ఇక్కడ గంగమ్మ దగ్గర అయితే జంతు బలి అయితే ఇస్తున్నారు. అలాగే మీకు గంగమ్మ నరికిన ఆ గుండు కానీ, ఆమె ఉయ్యాలు ఊగిన గుండు కానీ, అలాగే ఆమె ఆయుధాలు కడిగిన కోనేరు కూడా మీకైతే చూపిస్తాను. చాలా బాగుంటుంది అనమాట వీడియో కూడా. ఓకే, మరి ఈ వీడియో నచ్చినట్లయితే మీరు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి. ఇలా చేసిన వారికి గోయకొండ గంగమ్మ తల్లి అష్ట ఐశ్వర్యాలతో పాటు మీకు మీ కుటుంబానికి అన్నీ ఇస్తుందని నేనైతే ఆ తల్లిని వేడుకుంటున్నాను. ఓం గోయకొండ గంగమ్మ తల్లి నమః. మనం ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే పైకి అయితే చేరుకోవాలి. గుడి దగ్గరికి అయితే కింద ఫస్ట్ వచ్చేసి గోపురము, తర్వాత పైకి అయితే వెళ్ళిపోవాలన్నమాట. ఇప్పుడు రెండవ గోపురం అయితే దాటుకున్నాం అనమాట. రెండవ గోపురము ఇక్కడ నుంచి మనం పైకి అయితే వెళ్ళాలా. ఓకే, ఇక్కడైతే చూస్తున్నారు కదా వాహనాలు పైకి వచ్చేటందుకు అయితే ఈ దారి అయితే ఉంది అనమాట. నడుచుకుంటూ వచ్చేటందుకు అయితే ఈ దారి అనమాట. చూస్తున్నారా భక్తులు అయితే ఎంతమంది ఎలా అవుతున్నారో చూసారు కదా ఫ్రెండ్స్. ఈరోజు క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా అయితే ఉంది. చెప్పాను కదా మీకు ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు నుంచి ఇక్కడికి భక్తులు అయితే చాలామంది అయితే వస్తారు. అందుకే ఈరోజు ఆదివారం కాబట్టి చాలా క్రౌడ్ అయితే ఫుల్గా ఉందబ్బా. చాలా చూశారు కదా ఎంత జనాభా అయితే ఉందో, ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. క్రౌడ్ అయితే ఫుల్గా ఉంది, చాలా ఎక్కువగా అయితే ఉంది అనమాట. ఇంకా మనం గుడి దగ్గరికి అయితే పోలేదు, పోవాలి. ఓకే, అమ్మవారి పుష్కరిని పోలేదు. భక్తులు వచ్చేసి ఇక్కడ కూడా చేయొచ్చు, చాలా మంది ఉంటారు కాబట్టి మనకి ఇక్కడ స్నానం చేసేటందుకు అయితే లేదు. ఆలోచన బట్టి తీసుకోవచ్చు. ఇదే అమ్మవారి పోలేదు అనమాట. ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇదే యాటలు వచ్చేది. కింద అయితే గుడికి ఎదురుగా అయితే ఇక్కడ యాటలు, కోడి పిందులు అవన్నీ వస్తారు. ఇక్కడైతే బోయలు గోల్కొండ నవాబులకు భయపడి వచ్చేసి ఇక్కడ ఈ గుండ మధ్య అయితే ఉన్నారనమాట. ఇక్కడికి ఆహారము అంతా తీసుకొని పశువు దాక ఈ కొండపైన అయితే ఉన్నారు. అక్కడ ఇక్కడ వచ్చేసి అమ్మవారు ఈ గుహలో అయితే ఊయలు అయితే ఉంచుతూ ఉన్నారంట. ఈ గుహ కింద ఈడైతే అమ్మవారు ప్రత్యక్షమయ్యారంట. బోయలకు వచ్చేసి మీకైతే ముందే చెప్పాను కదా ఇదే అనమాట అమ్మవారు. ఇక్కడ ఉయ్యాల బండ అంటే ఇదే, ఉయ్యాల బండ అంటే ఇదే. అమ్మవారు ముసలి రూపంలో వచ్చి వాళ్ళు కనిపించకుండా ఇక్కడ వచ్చి ప్రత్యక్షమయ్యి వాళ్ళు ఎత్తుకుంటూ వస్తే ఇక్కడ అయితే ఆమెను చూశారు గంగమ్మ తల్లిని అయితే. ఇదే అనమాట ఆ ప్లేసు, చూశారు కదా. ఇక్కడే అమ్మవారిని వాళ్ళు ప్రార్థించింది కూడా, అమ్మవారిని ప్రత్యక్షమైతే ఆ నవాబుల నుంచి కాపాడమని చెప్పింటేనే అమ్మవారు ఆ గోల్కొండ నవాబు సైన్యాన్ని మొత్తం కూడా మనకు దుదమటిచ్చింది అనమాట. ఓకే, ఇంతవరకు యూట్యూబ్ చరిత్రలో ఎవరు తీయలేదనమాట ఆమె ప్రత్యక్షమైన ప్లేస్ వచ్చేసి ఇది. ఇక్కడ గోల్కొండ గంగమ్మ ప్రత్యక్షమైన ప్రదేశం అనమాట. ఇక్కడ కనిపించేది మొత్తం కూడా ఇదంతా రణబేరి గంగమ్మ యుద్ధం చేసిన ప్లేస్ అనమాట. ఇక్కడనే గోల్కొండ నవాబు సైన్యాన్ని అయితే మొత్తం అందరినీ కూడా తన ఖడ్గంతో వచ్చేసి ఇక్కడ మొత్తం అందరినీ ఖండఖండాలుగా అయితే కోసేసింది.
అదే అన్నమాట ఇక్కడ ప్లేస్ అయితే ఈ ప్లేస్ లో మొత్తం రణవేరే యుద్ధం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇదే అన్నమాట అమ్మవారి ఆలయము ఈ రోజు ఆదివారం అవడం వల్ల చాలా మంది భక్తులు అయితే వచ్చారు లోపలికి వచ్చేసి కెమెరా నాట్ అలౌడ్ అన్నమాట ఆది మంగళవారాలు మిగతా టైం లో అయితే లోపలికి అయితే వెళ్ళవచ్చు ఓకే మరి అమ్మవారు తన ఆయుధాన్ని అయితే ఆయుధాలను అంటే ఇక్కడ ఈ కోనేట్లో అయితే శుభ్రపరిచింది అన్నమాట ఇదే అన్నమాట ఈ కోనేరు అమ్మవారు ఇక్కడ నవాబులతో యుద్ధం జరిగిన తర్వాత ఇంకా ఆవేశము తట్టుకోలేక వచ్చేసి ఆమె ఈ గుండ్లనైతే నరికింది చూడండి ఖడ్గంతో ఆ గుండునైతే నరికేసింది అదేవిధంగా పెద్ద పెద్ద మహావృక్షాలు కూడా నరికింది అన్నమాట అమ్మవారు ఉగ్ర రూపం దాల్చింది కాబట్టి ఆమె తన శక్తిని అంతా కూడా ప్రయోగించింది అప్పుడు ఇక్కడ బోయలు వచ్చేసి అమ్మవారికి ఒక నల్ల మేకపోతునైతే బలి ఇచ్చి అమ్మవారిని శాంతింపజేశారు అదే అన్నమాట ఇక్కడ అందుకే ఇక్కడ బోయకొండ అని ఇక్కడ పేరు అయితే వచ్చింది అన్నమాట బోయకొండ అని అదే అన్నమాట అమ్మవారిని అయితే మీకైతే చూపించాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రణబేరి గంగమ్మ టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము ఇక్కడైతే చూసారు కదా పోతురాజు అన్నమాట గుడి లోపలికైతే వెళ్తున్నాము ఇక్కడ రణబేరి గంగమ్మ టెంపుల్ని అయితే ఇక్కడైతే నెలకొల్పారు ఇక్కడ ఒక విశిష్టత అయితే ఉంది అన్నమాట ఇక్కడ అమ్మవారికి పువ్వుని అయితే ఇస్తారన్నమాట భక్తులు ఆ పువ్వు అమ్మవారి తల మీద పెడితే ఆ పువ్వు కుడివైపు తిరిగితే మనం అనుకున్న కోరికలు తీరుతాయన్నమాట అదే ఎడమవైపు పడితే ఆ కోరిక ఎప్పటికీ తీరదు అదే మధ్యలో పడితే అది నిదానంగా అయితే కోరిక అయితే నెరవేరుతుందని ఇక్కడ అమ్మవారి సత్యం అన్నమాట ఇక్కడ భక్తులు కూడా చాలామంది అయితే ఇలా పువ్వును అయితే అమ్మవారికి ఇస్తూ ఉంటారు అదేవిధంగా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా దారం అయితే అమ్మవారి దారం అయితే కట్టించుకుంటారన్నమాట ఇక్కడికి కొండపైకి వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు కూడా ఈ దారం అయితే కంపల్సరీ కట్టించుకొని అమ్మవారి కృపకైతే పాత్రుడవుతాడన్నమాట ఇక్కడ చాలామంది భక్తులు అయితే వస్తారు ఆంధ్ర తమిళనాడు తెలంగాణ అలాగే కర్ణాటక నుంచి అయితే చాలామంది భక్తులు అయితే ఈ ప్లేస్కి వస్తారు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ బోయకొండ గంగమ్మకు మీరు లైక్ కొడితే బోయకొండ గంగమ్మకి అయితే చేరుతుంది ఆమె ఆశీర్వాదములు అయితే మీకైతే ఉంటాయి కంపల్సరీ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ అయితే చేయండి ఓకే మరి బాయ్ మరికొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాను బాయ్.